कनकदुर्गायै नमः। ఇలవాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసినాడమ్మా, ఆపద ముక్కుల వాడై వెంకన్నా భక్తులందగా ఉన్నాడే మాయమ్మా. కోటి మాయలవాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసినాడమ్మా, ఆపద ముక్కుల వాడై వెంకన్నా భక్తులందగా ఉన్నాడే మాయమ్మా. కోటి మాయలవాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసి మని పేరు చెప్పమని అన్నాడు పద్మావతి దేవి, వెంటనే పడ్డాడు. అది చూసి చలికత్తెలు రాళ్లతో కొట్టిరి, అది చూసి చలికత్తెలు రాళ్లతో కొట్టిరి. రాళ్ల దెబ్బలు తిని శ్రీహరి తిరిగి వకులమ్మ చింతకు వచ్చేనే. దెబ్బలు చూసిన వకులమ్మ తల్లడిల్లి నాది అప్పుడు. కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసినాడమ్మా, ఆపద ముక్కుల వాడై వెంకన్నా భక్తులందగా ఉన్నాడే మాయమ్మా. కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసి కారుతున్న శ్రీనివాసుడు పద్మావతి రూపు కళ్ళల్ల నిలిపి చినబోయి కూర్చుండు శ్రీ శ్రీనివాసుడు, చినబోయి కూర్చుండు శ్రీ శ్రీనివాసుడు. శ్రీనివాసుని వకులమ్మ ఓదార్చి ఏమి జరిగింది చెప్పమని అడగంగా ఏమి చెప్పబట్టే శ్రీ వెంకటేశుడు, ఏమి చెప్పబట్టే శ్రీ వెంకటేశుడు. ఆకాశరాదు కూతురు పద్మావతిని మను వాడుతా, ఆ పిల్లను నాకు ఇమ్మని అడిగి రమ్మని.
పసుకులమ్మ బయలెల్లిపోతూ ఉండంగా ఆకాశ రాజిల్లు చేర వస్తుండంగా అప్పుడు శ్రీహరి ఏమి చెయ్యబట్టే అప్పుడు శ్రీహరి ఏమి చెయ్యబట్టే ఎరకాల సాని వేషమేసి విష్ణు ఎరక చెప్తానంటూ రాజు కోటకు చేరి ఇట్టి మాటలైతే చెప్పుతా ఉన్నాడు ఇట్టి మాటలైతే చెప్పుతా ఉన్నాడు ఓ రాజా నీ బిడ్డ అయితేను శేషాచల మందుండే వానిపై మనసు పడినాది ఓ రాజా శేషాచలము పైన ఉన్నట్టి వాడైతే సామాన్యుడు కాదు దైవ స్వరూపుడు సాక్షాత్ శ్రీహరి దిగి వచ్చి ఉన్నాడు సాక్షాత్ శ్రీహరి దిగి వచ్చి ఉన్నాడు ఆడి నుండి నీకు తాంబూలాలు వస్తున్నాయి కాదనకుండా పెళ్లి జరిపించమన్నది ఆ మాట చెప్పి వెళ్ళిపోయినది ఆ మాట చెప్పి వెళ్ళిపోయినది చెప్పిన విధముగా బకులమ్మ రాణి వచ్చి పిల్లని అడిగాను అది చూసి ఆ రాజు ఓయమ్మ ఆశ్చర్యపడ్డాడు పై వెలసి నాడమ్మా పలనాడు నారదుడు చెప్పింది శ్రీహరి నాకు అల్లుడైతాడానే అదే విధంగైతే జరుగుతుందనుకోని అదే విధంగైతే జరుగుతుందనుకోని ఆనందపాడి ఆకాశరాజు పెళ్లి పత్రికను వ్రాయించి వెంటనే శ్రీనివాసునికి అందజేసినాడు శ్రీనివాసునికి అందజేసినాడు పెళ్లి పత్రిక చూసి సీనయ్య ఏమనుకోబట్టే చూడమ్మా పెళ్లికి సరిపాడు ధనమెట్ట అంటూ ఆలోచించబట్టే పై వెలసి నాడమ్మా అప్పుడు నారదుడు వచ్చి అప్పు అడిగితే ధనము దొరకద నీకు అనగానే విష్ణువు కుబేరుణ్ణి పిలిచి పెళ్లికి సరిపడే ధనం ఇవ్వమన్నాడు వడ్డీతో మళ్ళీ తిరిగిస్తానన్నాడు కుబేరుడప్పుడు ఏమనబట్టేను కుబేరుడప్పుడు ఏమనబట్టేను తీసుకున్న అప్పు నీవైతే ఎట్లా కడతావా అని అడిగిండు అప్పుడు వెంకన్న ఓయమ్మా ఏమనబట్టేను పై వెలసి నాడమ్మా కుబేరని అప్పు కలియుగమన్ చెల్లించేదా పైన అసలు ఇవ్వగలను అంటూ శ్రీనివాసుడు బలికే అంటూ శ్రీనివాసుడు బలికే అందుకే
బట్టే అప్పుడు ముక్కోటి దేవుళ్ళు అప్పుడు దిగి వచ్చినారమ్మ పెళ్ళికి కోటి మాయల వాడై వెంకన్న ఏడు కుండాలపై వెలసినాడమ్మ ఆపద ముక్కుల వాడై వెంకన్న వక్కులండగా ఉన్నాడే మాయమ్మ కోటి మాయల వాడై వెంకన్న ఏడు కుండాలపై వెలసినాడమ్మ నవ్వుతూ పద్మావతి ఉండంగా దేవాన దేవుళ్ళు మంత్రాలు చదవంగా పద్మావతికి తాళి కట్టేను సీనయ్య పద్మావతికి తాళి కట్టేను సీనయ్య పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం కన్నుల విందుగా జరిగింది అప్పుడు ఆకాశ రాజైతే ఆనంద పడబట్టే ఆకాశ రాజైతే ఆనంద పడబట్టే అప్సరసలాడంగా ఓయమ్మ గంధర్వులే పాడంగా మాయమ్మ ఆకాశము ఉంది దేవుళ్ళు పువ్వులే తల్లి పై వెలసినాడమ్మా ఆకాశ రాజు కిరీటము వజ్రాహారము మకర కుందానాలు బంగారు మలతాడు మకర కుందానాలు బంగారు మలతాడు వజ్రరత్నాలతో పొదిగి నట్టివి ఎన్నో శ్రీనివాసునికి ఎన్నెన్నో ఇచ్చి ఓ స్వామి శ్రీహరి నా జన్మ భాగ్యాన ఓ స్వామి శ్రీహరి నా జన్మ భాగ్యాన కుమార్తెను నీకు ఇచ్చైతే నిన్ను అల్లునిగా పొందితే ఓ దేవా సల్లంగా సాధుకో బిడ్డను సక్తంగా చూసుకోమన్నాడు కోటి మాయల మాయలవాడై వెంకన్న ఏడు కొండలపై వెలసినాడమ్మా బిడ్డ పద్మావతి అత్త గారింటిలో అణిగి మణిగి నీవు ఉండాలేనమ్మా నీ భర్త మాటకు ఎదురు చెప్పవద్దు నీ భర్త మాటకు ఎదురు చెప్పవద్దు మంచి మాటలు చెప్పుతూ బిడ్డకు శ్రీనివాసు నీ చేతిలో పెట్టిండు కంట నీరు పెడుతూ సాగా నంపినాడు కంట నీరు పెడుతూ సాగా నంపినాడు కొంతకాలం గడిచిన తర్వాత మామ చెంత నుండి కబురొచ్చి ఆరోగ్యంగా లేని మామను చూడ సీనయ్య పద్మావతి పై వెలసినాడమ్మా అల్లుని బిడ్డను చూసిన రాజు తన తమ్ముళ్ళను శ్రీనివాసుని చేతిలో నా పెట్టి మరణించినాడు చేతిలో నా పెట్టి మరణించినాడు మామ తమ్ముళ్ళకు రాజ్యమప్ప చెప్పి కలహాలు పడవద్దు అని చెప్పే సీనయ్య అగస్త్యముని ఆశ్రమందు ఉండే కొంతకాలానికి సీనయ్య శేషాద్రికొచ్చిన తరువాత తొండమాని పిలిచైతే ఇంటి మాట చెప్పి మాయల వాడే వెంకన్న ఏడు కుండాలపై వెలసిన
పై వెలసినాడమ్మా. శేషాద్రి కొండపై నేను నివసిస్తాను, ఆ కొండ మీద కోవేల గట్టించు అంటూ సీనయ్యనగా తొండమానుడప్పుడు. శేషాద్రి కొండపై క్షేత్రాన్ని గట్టించే పద్మావత్ సీనయ్య శేషాద్రి పైకొచ్చి కొండపై కోవెల్లో నివసించబట్టిరి. ఆపద మొక్కుల వాడు ఓయమ్మ పద్మావత్తో కలిసి మాయమ్మ, తిరుమలగిరిపై ఓయమ్మ కొలువై ఉన్నాడు. పై వెలసినాడమ్మా. ఆ సమయమందు నారదము కొల్లాపురమును చేరుకొని అయితే తపస్సు చేస్తూ ఉన్న లక్ష్మితో ఏమానే, ఓ తల్లి నీవేమో ముక్కు మూసుకొని తిండి తిప్పలేక తపస్సు చేస్తున్నావు. నీ భర్త మరొక్క పెళ్లి చేసుకునే పద్మావతి తోటి శ్రీహరి పై వెలసినాడమ్మా. నారదుడు చెప్పిన మాటలు లక్ష్మి దిగ్గున లేచి కోపంతో చూసింది శేషాద్రి కొండకు పరుగున వచ్చింది. శ్రీనివాసునితో పద్మావతి అయితే నవ్వుతూ ఉండంగా చూసి ఆ లక్ష్మి యువతివేని వాణి పద్మావతిని అడిగే. అప్పుడు వాళ్ళైతే ఓయమ్మ కలహాలు పడుతున్నారోయమ్మ, నా భర్త అంటే నా భర్త అంటూ తిట్టుకుంటున్నారు. అప్పుడు పై వెలసినాడమ్మా. వాళ్ళిద్దరి మధ్య శ్రీ శ్రీనివాసుడు చిక్కున పడ్డాడు శ్రీ వెంకటేశుడు. ఎంత చెప్పిన వారు శ్రీహరి మాటినరు, కొట్లాడుతున్నా సతులను చూసి ఎనక ఎనకకే శ్రీనివాసుడైతే ఏడడుగులేసి శిలగాను మారిండు. లక్ష్మీ పద్మావతి అప్పుడు నాద నాద అని పిలిచిరి, శిలకు శిరసు తోటి ఆ లక్ష్మీ కొట్టుకుంటున్నాదే ఓయమ్మ. కోటి మాయల వాడై వెంకన్న ఏడు కొండలపై వెలసినాడమ్మా.
రక్తము కారెటి లక్ష్మీదేవిని చూసి శ్రీనివాసుడు ప్రత్యక్షమై పద్మావతి పూర్వ జన్మంతా చెప్పాను, పద్మావతి పూర్వ జన్మంతా చెప్పాను, లక్ష్మీదేవి అప్పుడు శ్రీనివాసుని నా తప్పు మన్నించు నాదా అన్నది. అప్పుడు వెంకన్న ఏమి చెప్పబట్టే, అప్పుడు వెంకన్న ఏమి చెప్పబట్టే, కలియుగ అవతారం నేనైతే ముగిస్తూ ఉన్నా అంటూనే, తిరుమల గిరి పైన నేనైతే స్థిరముగా కొలువు పై వెలసినాడమ్మా. లక్ష్మీదేవిని పద్మావతిని పిలిచి నాతో పాటుగా మీరుంటారంటూ తన ఏద పైన నిలుపుకున్నాడమ్మా. కూడి ఏద పైన లక్ష్మీదేవి నిలిపి, ఎడమ ఏద పైన పద్మావతి నిలిపి, సతుల సమేతంగా కొలువయ్యి ఉన్నాడు, సతుల సమేతంగా కొలువయ్యి ఉన్నాడు. అప్పటి నుంచెల్లి భక్తులు తిరుమల తిరుపతికి కదిలిరి, మొక్కుకున్నోళ్లకు వెంకన్న మోక్షాన్ని ఇస్తుండు సీనయ్యా. మాయలవాడై వెంకన్న ఏడు కొండలపై వెలసినాడమ్మా.
చంపి వైకుంఠ మందుకు చేరిపోయినాడు కృష్ణ భగవానుడు అప్పటి నుంచెల్లి భూలోకమందున పాపాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి అజ్ఞానంలో ప్రజలు అల్లాడుతున్నారు ఆ సమయమందున నారదుడు లోక సంచారంకై మాయమ్మ ఆకాశము వైపు వెళ్ళుతూ భూలోకము వైపు చూసెను కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కుండాలపై వెలసినాడమ్మా ఆపద మత్తుల వాడై వెంకన్నా వక్కులందగా ఉన్నాడే మాయమ్మా కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కుండాలపై వెలసినాడమ్మా శ్రద్ధలు మరచి భూలోక ప్రజలంతా పూజలు మానేసి జీవిస్తూ ఉన్నారు భూలోక పాపాలు నారదుడు చూసి పరుగు పరుగున బ్రహ్మ చింతకు చేరి బ్రహ్మ సరస్వతి పాదాలను మొక్కి భూలోక విషయాలు విన్నవించినాడు కలియుగమందున విష్ణువు అవతరించాలనే నారదుడు ఆ విష్ణువే భూలోకం వచ్చేటి మార్గం చెప్పానే కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసినాడమ్మా బ్రహ్మ నా కొడుక నారద నీవు కోరినట్టు భూలోకము మీద శ్రీహరి వెలసు చింతించకన్నాడు నారదుడప్పుడు బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని హరినామం ధ్యానిస్తూ కశ్యపతి మునులున్న గంగా ఒడ్డుకు చేరే కశ్యపతి మునులు అప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు ఆడికి వచ్చిన నారదుణ్ణి చూసి గౌరవించి రమ్మా మునులు కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసినాడమ్మా మునులతో ఆ నారదుడు మీరు చేయుచున్న ఈ యజ్ఞ ఫలితములు ఎవరికి తూరు ఎవరందుకుందురు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురిలో యజ్ఞకర్తలు ఎవరో చెప్పండి ఎవరి పేరు మీద చేయుచున్నారానే నారదుడు అడిగిన ప్రశ్నలకు చిక్కులో పాడి మునులంతా భృగు మహాముని వెంటనే త్రిమూర్తుల పరీక్షించవంపిరి పై వెలసినాడమ్మా తపో గర్వమున్న భృగు మహాముని వెంటనే సత్యాలోకము చేరి బ్రహ్మచంతకైతే వచ్చినాడోయమ్మ గర్వమున్న ముని బ్రహ్మదేవునికి వందనం పెట్టాక
బ్రహ్మ కోపగించే ముని అప్పుడు ఆ బ్రహ్మ కోపగించే ముని పెద్దవాడనైన నన్నైతే ఈ నిండు సభలోన ఓ ముని గౌరవించలేదు అనగానే ఏమి పలకబట్టే ఆ ముని కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా ఆపద ముక్కుల వాడై వెంకన్నా వక్కులండగా ఉన్నాడే మాయమ్మా కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా బ్రహ్మదేవా నీ గుణము చూసుటకు నిన్ను చేరగా వస్తిని అన్నాడు నేనెందుకస్తినో నీకు తెలవక నిందించితివి నన్ను బ్రహ్మదేవా అందుకే భూలోకమందున నీకు గుడిలేని పూజలు ఉండునని శపించే అనుంచి వెంటనే ఓయమ్మా కైలాసము వచ్చే భృగుముని అప్పుడు శంకరుడు పార్వతితో ఏకాంతంగా ఉన్నాడు ఓయమ్మా పై వెలసినాడమ్మా ఏకాంతంగాను శివ పార్వతులైతే సరసాలాడు కొంగ భృగుముని వచ్చిండు అప్పుడు పార్వతి సిగ్గుపడి తొలిగేను మునిని చూసి శివుడు కోపంగా లేచి నా ఆజ్ఞ లేనిదే లోనికెట్లస్తీవి అనగానే కోపంతో ముని ఏమి అనబట్టే భూలోకమందున నీరుపు కొలవానే కొలవారు నరులంతా లింగ రూపమై నీవైతే పై వెలసినాడమ్మా శివునికి శాపము పెట్టి విష్ణువును చేరా వైకుంఠమే వచ్చే అప్పుడు శ్రీహరి పవలించి చూస్తుండు భృగు మహర్షిని చూస్తూనే ఆ విష్ణు చూడనట్టుగా నటిస్తూ ఉన్నాడు భృగు ముని అయితే ఏమనుకోబట్టే త్రిమూర్తులాకైతే ఓయమ్మా ఇంతటి గర్వమా అనుకోని పవలించే విష్ణువు ఎదపైన పాదమెత్తి తన్నినాడమ్మా పై వెలసినాడమ్మా అప్పుడు విష్ణువు ముని పాదాలొత్తు నిన్న నీ పాదం ఎంత నొచ్చేనంటూ పాదంలో ఉన్నట్టి కన్ను చిదిమేసిండు పాదంలోని నేత్రం పోగానే ఆ ముని గర్వమంతా అణిగిపోయే వెంటనే తప్పు తెలుసుకొని చింతిల్లబట్టేను అప్పుడు ఆ ముని విష్ణువు పాదాలపై వాలి వెంటనే మాయ
యజ్ఞ ఫలమును అందుకో సల్లంగమము చూడుమన్నాడు. కోటి మాయల వాడే వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా, ఆపద మొక్కుల వాడే వెంకన్నా వక్కులండగా ఉన్నాడే మాయమ్మా. కోటి మాయల వాడే వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా. అట్టి మాటలు పలికి ముని వెళ్ళిపోయిండు లక్ష్మీదేవి, అయితే అవమానం అనుకుంటూ పది ఏదా పైన ముని తన్నుటేలా, ఇట్టి అవమానము భరించలేనాని వైకుంఠమే వదిలి వెళ్ళిపోయే లక్ష్మి లక్ష్మిని వెతుకుతూ శ్రీహరి వెళ్ళిండు. లక్ష్మి లక్ష్మి అంటూ శ్రీహరి వైకుంఠము విడిసే ఓయమ్మా, కొండా కోనాలు తిరిగైతే తిరుపతి చేరిండు. కోటి మాయల వాడే వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా, ఆపద మొక్కుల వాడే వెంకన్నా వక్కులండగా ఉన్నాడే మాయమ్మా. కోటి మాయల వాడే వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా. శేషాద్రి నిలయము అయినట్టి స్థలముకు లక్ష్మీదేవి కొరకు తిరుగుతూ తిరుగుతూ చింత చెట్టు కింద పుట్టలో కూర్చుండు, తిండి నీళ్లు లేక శ్రీహరి ఉన్నాడు. అట్టి సంగాతైతే శివుడు బ్రహ్మకు తెలిసి విష్ణువు ఆకలి తీర్చాలి అనుకోని, ఆవులాగా లాగా మారైతే లక్ష్మి చింతకు చేరైతే చంద్రగిరిలో నా రాజుకు అమ్ము మాని చెప్పిరి దేవి. కోటి మాయల వాడై వెంకన్నా ఏడు కొండలపై వెలసినాడమ్మా. వెంటనే దేవి చంద్రగిరిలోని చోళరాజుకు ఆవునే అమ్మింది, ఆవుల మందాలో చేర్పించినాది, ఆవులాను మేపుట కొరకు శేషాద్రి దిక్కు ప్రతిరోజు గొల్లోడు మేపుకొని తిరిగి ఇల్లు చేరస్తాడు, అందులో చేరిన ఆవైతే పశుల కాపరిని చూడకుండను పుట్టలో ఉన్నట్టు శ్రీహరికి పాలను కురిపిస్తూ. కోటి మాయల వాడే వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా, ఆపద మొక్కుల వాడే వెంకన్నా వక్కులండగా ఉన్నాడే మాయమ్మా. కోటి మాయల వాడే వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా. ఒక్కరోజు కూడా పాలనిస్తలేదు అప్పుడు గొల్లాడు ఆవుపై కన్నేసి ఆవునే కాస్తూ కూర్చున్నాడో అమ్మా, ఆవు పరుగున పుట్ట చేరబోయి పుట్టలో నా ఆవు పాల దారిడి వంక గొడ్డలితో ఆవును కొట్టబోయే గొల్లాడు, ఆవును రక్షించా విష్ణు పుట్ట నుండి బయటికి వచ్చాను అప్పుడు గొడ్డాలి దెబ్బైతే విష్ణుకు తగిలింది. మాయల వాడే వెంకన్నా ఏడు కొండాలపై వెలసినాడమ్మా, ఆపద
మాయల వాడై వెంకన్న ఏడు కొండలపై వెలసినాడమ్మా. తల నుంచి వస్తున్న రక్తాన్ని చూసి మూర్ఛతో పడ్డాడు ఆ గొల్లడైతే. అప్పుడు విష్ణువు ఏమి చేయబట్టే, అప్పుడు విష్ణువు ఏమి చేయబట్టే, తల మీద గాయము బాధించు చుండంగా శేషాచలమున తిరుగుతున్నాడు. తిరుగుతూ తిరుగుతూ శ్రీ వెంకటేశుడు, తిరుగుతూ తిరుగుతూ శ్రీ వెంకటేశుడు. వకులదేవి ఉన్న ఓయమ్మ పర్ణశాలకు చేరే శ్రీ విష్ణు. వకులమ్మ చెంతానే ఓయమ్మ జీవిస్తూ ఉన్నాడు శ్రీహరి. కోటి మాయల వాడై వెంకన్న ఏడు కొండలపై వెలసినాడమ్మా. ఆ పరమప్పుల వాడై వెంకన్న వక్కులందాగా ఉన్నాడే మాయమ్మ. కోటి మాయల వాడై వెంకన్న ఏడు కొండలపై వెలసినాడమ్మా. ఆనాటి కాలాన ఆకాశ రాజు నారాయణ పూరి రాజధానిలోన తన భార్య ధరణితో రాజ మేలుతుండు, తన భార్య ధరణితో రాజ మేలుతుండు. ధనము ధాన్యములు ఎంతగానో ఉన్న నోరారా పిలిచే పిల్లలు లేరాని పుత్ర కామేష్టి యాగము చేసిరి, పుత్ర కామేష్టి యాగము చేసిరి. యాగము చేసి ఆ రాజు నాగలితో నేలంతా దున్నంగా నాగేటి సాలులో రాజుకు బంగారు పెట్టే దొరికింది. కోటి మాయల వాడై వెంకన్న ఏడు కొండలపై వెలసినాడమ్మా. ఆ పెట్టెలో నా అందాల బాలిక సహస్ర పత్ర కమలంలో దొరికితే పద్మావతి అని పేరు పెట్టినారు, పద్మావతి అని పేరు పెట్టినారు. ఈ పద్మావతే గతమున ఓయమ్మ వేదావతి అను కన్యానే మాయమ్మ. హరిని పెళ్ళాడా మల్ల జన్మెత్తింది, హరిని పెళ్ళాడా మల్ల జన్మెత్తింది. ఆకాశ రాజు ఓయమ్మ పద్మావతిని మాయమ్మ అల్లారు ముద్దుగా ఓయమ్మ పెంచుతూ. ఇంత బాల పెద్ద పెరిగినాది ఒకనాడు ఆ దేవి చెలికత్తలతోని. ఆటలాడుట కొరకు పూల తోటకు చేరి, ఆటలాడుట కొరకు పూల తోటకు చేరి. తీరు తీరుగా ఆటలాడుతుంది ఎంతో సంతోషంగా పద్మావతి. అయితే వనమూల ఆడుతూ ఉన్నదే ఓయమ్మ, వనమూల ఆడుతూ ఉన్నదే ఓయమ్మ. అట్టి సమయాన వకులమ్మ చెంత ఉన్నా శ్రీహరి విల్లు బాణం పట్టి ఓయమ్మ వేట మార్గం బయలు. ఆ పరమత్తుల వాడై వెంకన్న వక్కులందాగా ఉన్నాడే మాయమ్మ.
వెలవాడై వెంకన్న ఏడు కొండాలపై వెలసి